फ्रेंड्स ना वीडियो अंदर कंटे मुंदुगा मीरे चूडालनुकुंटे मी वीडियो किंद कनिपिस्तुन्न रेड कलर सब्सक्राइब बटन पैन टैप चेयंडी। टैप चेसिन तर्वात पक्कने मीकु ओक बेल सिंबल कनिपिस्तुंदी। ई बेल सिंबल पैन टैप चेसी ऑल ऑप्शन नी एनेबल चेसुकोंडी। फ्रेंड्स ई विधंगा मीरु चेयडं वल्ल नेनु ए वीडियोस पेट्टिना फस्ट मीरे नोटिफिकेशन्स द्वारा ना वीडियोस अनेवी मीरे चूसुकोवच्चु। हाय फ्रेंड्स, वेलकम टू मई चैनल। फ्रेंड्स नेनु मीकु ई वीडियोलो मन वाट्सएप नी एवरैना हैक चेयालनि चूस्ते वारिकी ఇంకా తడిసిపోవాల్సిందే। అలాంటి ఒక మంచి ట్రిక్ అనే చెప్తాను। వాళ్ళ ఎంత హ్యాక్ చేద్దామన్నా హ్యాక్ చేయలేరు ఫ్రెండ్స్ మన వాట్సాప్ ని। మన వాట్సాప్ మనకు ఆ ఫ్యూచర్ అనేది ఇచ్చింది ఈ 2020 లో। నేను మీకు ఈ ట్రిక్ అనేది చెప్తాను, మీరు జాగృతగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్। ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే నేను చెప్పే విషయాలన్నీ మీరు జాగృతగా వింటారు। ఓకే ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్। మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఏ వీడియోస్ పెట్టా అందరికంటే ముందుగా మీరే చూసుకోవచ్చు। ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్। ఫ్రెండ్స్ ముందుగా మీ మొబైల్లో వాట్సాప్ యాప్ని ఓపెన్ చేయండి। నేను ఇప్పుడు నా మొబైల్ వాట్సాప్ యాప్ని ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్। వాట్సాప్ యాప్ని ఓపెన్ చేసిన తర్వాత మనం ఏం చేసుకోవాలంటే ఇప్పుడు చూడండి పైన టాప్లో 3 డాట్స్ కనిపిస్తాయి, ఈ 3 డాట్స్ పైన ట్యాప్ చేయండి। ట్యాప్ చేసిన తర్వాత అక్కడ సెట్టింగ్స్ అని కనిపిస్తుంది, సెట్టింగ్స్ పైన ట్యాప్ చేయండి। సెట్టింగ్స్ పైన ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది। మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఆప్షన్ చూసుకోండి, అకౌంట్స్ అని ఉంది చూసారా, అకౌంట్స్ పైన ట్యాప్ చేయండి। అకౌంట్స్ పైన ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ అనేవి వచ్చాయి కదా, ఇక్కడ 2-స్టెప్ వెరిఫికేషన్ అని ఉంటుంది చూడండి, దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి। 2-స్టెప్ వెరిఫికేషన్ మీద ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ కింద గ్రీన్ కలర్లో ఎనేబుల్ అని కనిపిస్తుంది చూడండి, ఎనేబుల్ చేసుకోండి। ఎనేబుల్ చేసుకుంటే మనకి ఇక్కడ ఏదైనా పాస్వర్డ్ అనేది పెట్టుకోమని అడుగుతుంది, మనం నచ్చిన పాస్వర్డ్ అనేది ఇచ్చుకోండి। కన్ఫామ్గా మీరు దీన్ని గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్, మీరు దీన్ని గుర్తుంచుకుంటే ఈ ట్రిక్ అనేది మీకు బాగా వర్క్ అవుతుంది। ఇప్పుడు నేను సపోజ్ మీ అందరికీ తెలియడానికి మామూలుగా 1 2 3 4 5 6 మామూలుగా ఎగ్జాంపుల్ పర్పస్ ఇలా ఇచ్చేసాను, మళ్ళీ కన్ఫామ్ ఇంకోసారి అలాగే ఇచ్చేయండి। ఏదైనా 6 నెంబర్స్ అనేవి పెట్టుకోవచ్చు, ఇక్కడ మనకు కావాలంటే ఈమెయిల్ అడ్రస్ కూడా ఇచ్చుకోవచ్చు। మనం ఈమెయిల్ అనేది ఇస్తే ఒకవేళ మన వాట్సాప్ని హ్యాక్ చేశారనుకోండి వాళ్ళు, ఈయన ఈమెయిల్కి మనకి వెంటనే మెసేజ్ అని వచ్చేస్తుంది। మెసేజ్ వస్తే మనకి ఎలా తెలుస్తుందంటే మీ వాట్సాప్ అనేది హ్యాక్ అయింది అని అడుగుతుంది, మీరు దీనికి ఒప్పుకుంటారా ఒప్పుకోరా అని అడుగుతుంది। మీరు ఒప్పుకుంటే ఎస్ అని ఇచ్చేయండి, ఒప్పుకోకపోతే నో అని ఇవ్వండి। అలా ఈ విధంగా మన హ్యాక్ చేశారో లేదో తెలిసిపోతుంది మన వాట్సాప్ని। ఓకే ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఈమెయిల్ అనేది ఇవ్వదలుచుకోలేదు, ఇక్కడ స్కిప్ అని ఉంది కదా చూసారా బ్లూ కలర్లో, స్కిప్ చేసేయండి మీరు ఈమెయిల్ అనేది ఇవ్వకూడదు అనుకుంటే। ఇప్పుడు ఓకే నొక్కేయండి, ఇప్పుడు నేను ఈమెయిల్ అనేది ఇవ్వలేదు। ఇప్పుడు కింద డన్ కొట్టేయండి, డన్ కొట్టేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మన 2-స్టెప్ వెరిఫికేషన్ అనేది ఓకే అయిపోయింది। ఇప్పుడు మనం ఒకసారి బ్యాక్ వచ్చి మళ్ళీ ఒకసారి ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి బ్యాక్ వచ్చేసాను, ఇప్పుడు అక్కడ వాట్సాప్ అనేది తీసేస్తున్నాను। తీసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఇప్పుడు వాట్సాప్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ ఆ 2-స్టెప్ వెరిఫికేషన్ అనే కోడ్ అనేది అడుగుతుంది ఫ్రెండ్స్। ఈ విధంగా ఒకవేళ మన పర్మిషన్ లేకుండా ఎవరైనా మన వాట్సాప్ను ఓపెన్ చేశారనుకోండి, వాళ్ళు ఈ కోడ్ ఎంటర్ చేస్తేనే మన వాట్సాప్ అనేది ఓపెన్ అవుతుంది, అప్పుడే వాళ్ళు మన యొక్క చార్ట్స్ కానీ ఇంకా స్టేటస్ కానీ చూసుకోవచ్చు। ఓకే ఫ్రెండ్స్, మనకి ఇది చాలా సూపర్గా వర్క్ అవుతుంది। ఇప్పుడు నేను పాస్వర్డ్ పెట్టాను కదా 1 2 3 4 5 6 అనేది, ఇప్పుడు ఇచ్చేస్తున్నాను చూడండి, అది ఇస్తేనే ఓపెన్ అయ్యింది। ఈ విధంగా మనం మన వాట్సాప్కి 2-స్టెప్ వెరిఫికేషన్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా చేసుకుంటే మీకు ఎప్పటికైనా యూజ్ అవ్వచ్చు, కొంతమంది చాలా ఇంపార్టెంట్ షార్ట్స్ అనేవి ఉంటాయి వాళ్ళ చాటింగ్ ద్వారా, చాలా ఇంపార్టెంట్ పీపుల్స్తోని చాలామంది చాట్ చేసుకుంటారు, అలాంటి వాళ్ళకి ఈ ట్రిక్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది। ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్। వీడియో కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కూడా ఇస్తాను, అక్కడ నుంచి ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్। నేను ఏ వీడియోస్ పెట్టినా అక్కడ ముందుగా చెప్తాను, ఈ వీడియో అనేది పెడుతున్నాననేసి ముందుగా ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాను। ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్।